ప్రవహిస్తున్నటువంటి నదీ జలాలను మళ్లింపు చేసి తుమ్మటి హట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేపట్టి ఆ నీటిని కేవలం ఒక ఎత్తిపోతుల ద్వారా అంటే ఒక లిఫ్ట్ తో ఎల్లంపల్లి వరకు చేరవేసి ఎల్లంపల్లి నుండి మేడారం మిడ్మానేర్ వరకు తరలించి మిడ్మానేర్ నుండి ఎగువ ప్రాంతానికి ఇటు హైదరాబాద్ నగరానికి పరిశ్రమల రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ వరకు సాగుమయం చేయాలనేటువంటి ఒక తలంపుతో 16 లక్షల ఎకరాలు కేవలం 38,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఇది తలపెట్టడం జరిగిందో సరే తదుపరి పరిణామాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఊపందుకోవటం రాష్ట్ర విభజన 2014లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం ఇవన్నీ మనకు తెలిసి ఇలా సక్సెసివ్ గవర్నమెంట్స్ అవి ఏమైనా కానీ గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి ఒక కార్యక్రమాలు వాటిని మనం ఏ మేరకు వినియోగించుకోగలుగుతామో వినియోగించుకుంటూ ఇవాళ 2014కి పూర్వం ఇలా ఏ తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణంతో ప్రాణహిత నది నుండి మనకు లభ్యమయ్యే 160 టీఎంసీని ఎల్లంపల్లి వరకు తరలించడానికి గ్రావిటీతో నీటిని ఏ మేరకు పొందగలుగుతాము అంటే దాదాపు 72 మీటర్ల కాలువ తుమ్మడి ఎట్టి నుండి మైలారం వరకు నిర్మాణం చేయడం జరిగింది. మైలారం నుండి మరింత ముందుకు పోయే విధంగా కాలువ నిర్మాణం చేపట్టి ఒక ఎత్తిపోతుతోనే మనం ఎల్లంపల్లికి చేకూర్చేటటువంటి అవకాశం మనకు ఉండి ఉన్నది. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఏమంటే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారి రాజ్భవన్ లో మహారాష్ట్ర ప్రభుత్వంతో భేటీ జరిగిందో వాస్తవంగా 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని భావించినటువంటి ఒక బ్యారేజ్ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం 3,000 ఎకరాలు ముంపు గురవుతుందని దాని 148 మీటర్లు కుదించాలని చెప్పని అభ్యంతరాలు వ్యక్తం చేసిందో 3,000 ఎకరాల సేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేక బ్యారేజ్ హైట్ ఎత్తు ఏదైతే ఉందో మన 148 మీటర్లకే పరిమితమయ్యే విధంగా తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ప్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి రేపు తుమ్మడి ఎట్టి వద్ద నీరు మేము సూచించిన మేరకు లభ్యత వస్తే కాళేశ్వరం ఏదైతే ఉందో నిష్ప్రయోజనం అయితే మేము చెప్పిన లెక్క ప్రకారంగా మేడిగడ్డ వద్ద మేము పొందబోయేటటువంటి ఒక మీరు 360 300 అనుకోండి 360 అనుకోండి 500 అనుకోండి అంటే ఏ పరిస్థితుల్లో కూడా 300 టీఎంసీకి మించి మీరు పొందగలుగుతాం అక్కడ. ఇప్పుడు ఈ 160 టీఎంసీ అనేది 75% డిపెండబిలిటీ మీద ఏ పరిస్థితుల్లో కూడా 160కి తగ్గకుండా నీటి లభ్యత ఉంటుందని చెప్పని ఈ సిడబ్ల్యూసీ అంచనా. నేను స్టాటిస్టిక్లనే పోతున్నాను, నేను సాంకేతికంగానే మాట్లాడుతున్నాను, సాంకేతికంగానే మాట్లాడుతున్నాను. ఇవాళ ఏదైతే ఉన్నదో మీ మేడిగడ్డ భవిష్యత్ ఏం కాబోతుందో అందరికి తెలుసు. ఈ తుమ్మడి అట్టి నిర్మాణం చేస్తే మేడిగడ్డ ఏదైతే ఉందో కాళేశ్వరం కేవలం పర్యాటక ప్రాంతంగా మిగిలిపోతుంది. తుమ్మడి హట్టి బ్యారేజ్ నిర్మాణంతో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టే కేవలం పర్యాటక ప్రాంతంగా మిగిలిపోతుందని చెప్పట్టునే ఈ వాస్తవాలు ఎక్కడ వెలుగులోకి వస్తాయనేటువంటి ఒక ఆందోళనతో తుమ్మడి హట్టి నిర్మాణం చేపట్టకుండా వార్తలు తరలించేటటువంటి ఒక కుట్ర కొనసాగుతుందని చెప్పండి. దేవుని దేవల్ల రేపు రాబోయేటటువంటి ఒక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడంతోనే మేము చేపట్టబోయేటువంటి ఒక మొట్టమొదటి ప్రాజెక్టే తుమ్మడి అట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టి సుందిల్ల వరకు ఏదైతుందో గ్రావిటీతో నీటి తరలింపు చేసి సుందిల్ల నుండి ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్తోనే యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సత్యశ్యామలం చేసే విధంగా
కార్యక్రమాలు ఉపది తరుతా చెప్పండి. అని ఇవాళ నిన్న కాక మనకు లీక్ ఇచ్చిండే, నేను ప్రాజెక్టులతోనే చెరువులు కుంటూ అనుసంధానం చేస్తామని చెప్పాను. ప్రాజెక్టులతోనే చెరువులు కుంటూ అనుసంధానం చేస్తామని చెప్పని మొన్న వారం రోజుల కింద 10 రోజుల కింద ఒక లీక్ ఇచ్చి, అరే నాయన ఈ కార్యక్రమం ఎప్పుడో నువ్వు చేపట్టవలసిందని చెప్పంటాను నేను. అసలు నీ భగీరథ అవసరమే లేకపోతుండే, నీ చెరువులు కుంటలు అనేవి ప్రాజెక్టులతో అనుసంధానం చేసి నీ భగీరథ అవసరమే లేదు. ప్రాజెక్టులతో చెరువులు కుంటలు అనుసంధానం చేయడంతో భూగర్భ జల మట్టం పెరిగొచ్చి అటు సాగునీరు త్రాగునీటి కొరకు ఏదిస్తుందో మన సమస్య పరిష్కరింపబడుతుంది. భగీరథ పేరు మీద నీ కమిషన్ల కొరకు, నీ పైపుల కంపెనీ కమిషన్ల కొరకు ఏదిస్తుందో 50,000 కోట్లతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇవాళ బుద్ధిమంటలు మాట్లాడుతున్నాయి కళ్ళు తెలిసి. ఇవాళ కన్ను తెలిసి బుద్ధిమంటలు మాట్లాడుతున్నా చెప్పంటుండే, ఇదే ప్రాజెక్టులతో చెరువులు కుంట అనుసంధానం చేయడం అనేది నువ్వు ముందు ఆలోచించి దాని కార్యరూపం ఇస్తే అసలు నీ మిషన్ బగ్గర అవసరం పడకపోయింది. వాళ్ళ మొత్తం గ్రామాలన్నీ అసలు గ్రామీణ రోడ్డు వ్యవస్థ చిన్న భిన్నమైపోయిందని చెప్పండి. గ్రామీణ రోడ్డు వ్యవస్థ చిన్న భిన్నమైపోయిందని చెప్పండి. నేను నీళ్ళు ఇచ్చు దేవుడు ఎరుగు, ముందు రోడ్లు బాగు చేయనాయని, ముందు రోడ్లు బాగు చేయని చెప్పండి. లేదు ఇప్పటికైనా భేషజాలకు పోకుండా తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని యథావిధిగా చేపట్టి కొంతో కొంత చేసిన తప్పులు కడిగేసుకున్నాయని